हाई स्टूडेंट्स प्रीवियस क्लास में मैं डेटा एब्सट्रैक्शन अने टॉपिक चूसा सो टुडे क्लास डेटा एब्सट्रैक्शन लो द फर्स्ट टाइप एब्सट्रैक्ट क्लास बाय यूजिंग एब्सट्रैक्ट क्लास वी कैन अचीव डेटा एब्सट्रैक्शन कॉन्सेप्ट सो इक नेनु मीकु एग्जांपल प्रोग्राम चूपिस्तानु एब्सट्रैक्शन क्लास की सो एब्सट्रैक्शन क्लास सो ఇన్ టూ వేస్ సో అందులో ఫస్ట్ టైప్ అబ్స్ట్రాక్షన్ క్లాస్ దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం సో దీన్ని ఫస్ట్ మనం అబ్స్ట్రాక్షన్ క్లాస్ ని యూస్ చేయాలి అంటే మనం డెఫినెట్ గా ఇక్కడ విర్చువల్ ఫంక్షన్ యూజ్ చేయాలి సో ఫస్ట్ నేను ఐవో స్ట్రీమ్ డాట్ హెచ్ ని ఇన్క్లూడ్ చేసుకుంటున్నాను సో బై యూజింగ్ సీ ఇన్ సీ అవుట్ స్టేట్మెంట్స్ కోసం ఇక్కడ ఐవో స్ట్రీమ్ డాట్ హెచ్ అనేది మనం ఇన్క్లూడ్ చేసుకుంటాం ఆఫ్టర్ దాట్ ఫస్ట్ ఒక క్లాస్ తీసుకుందాం సో దట్ ఇస్ క్లాస్ షేప్ సో షేప్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను నెక్స్ట్ పబ్లిక్లో సో పబ్లిక్లో మనం ఏంటంటే ఇక్కడ ఒక విర్చువల్ ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటాం సో విర్చువల్ విర్చువల్ అనే తో డిఫైన్ చేస్తే దాన్ని విర్చువల్ ఫంక్షన్ అంటాము విర్చువల్ రిటర్న్ టైప్ అంటే వాయిడ్ నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ డ్రా ఆఫ్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ ఎప్పుడైతే మనం విర్చువల్ ఫంక్షన్కి ఈక్వల్ టు జీరో అనేది ఎప్పుడైతే ఇస్తామో దానికి మీనింగ్ ఏంటంటే మస్ట్ కంపల్సరీగా డిరైవ్డ్ క్లాస్లో దాని యొక్క ఫంక్షన్ని మనం డిఫైన్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఈక్వల్ టు జీరో ఇస్తాం సో వెన్ వీఆర్ అసైనింగ్ విత్ విర్చువల్ ఫంక్షన్ టు జీరో దట్ ఈస్ ద మీనింగ్ ఇట్ మస్ట్ బి ప్రొవైడెడ్ బై డిరైవ్డ్ క్లాస్ మస్ట్ అండ్ షుడ్గా డిరైవ్డ్ క్లాస్లో మనం ప్రొవైడ్ చేయాలి సో దట్ ఈస్ ద మీనింగ్ సో విర్చువల్ ఫంక్షన్ ని నేను అలా డిఫైన్ చేశాను నెక్స్ట్ క్లాస్ ని క్లోజ్ చేసేస్తున్నాను సో దిట్ ఇస్ దిస్ ఇస్ షేప్ క్లాస్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ క్లాస్ స్క్వేర్ సో మనం ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో మస్ట్ అండ్ షుడ్ గా బేస్ క్లాస్ కి డిరైవర్డ్ క్లాస్ కి మధ్యలో కాలన్ అనే ఆపరేటర్ యూస్ చేస్తాం మనకి ఇప్పుడు బేస్ క్లాస్ వచ్చేసరికి షేప్ షేప్ అనే బేస్ క్లాస్ ని స్క్వేర్ అనే డిరైవ్డ్ క్లాస్కి నేను ఇప్పుడు ఇన్హెరిట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఆ ఫంక్షన్కి డెఫినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా గా తీసుకోవాలి కాబట్టి వాయిడ్ సేమ్ రిటర్న్ టైప్ అండ్ సేమ్ ఫంక్షన్ నేమ్ డ్రా ఆఫ్ సో దిస్ ఈస్ ఓవర్ రిడెన్ అంటాము మనం యాక్చువల్గా బేస్ క్లాస్లో అంటే బేస్ క్లాస్లో కూడా మనం ఫంక్షన్ డిఫైన్ చేసి దానికి సేమ్ సేమ్ అక్కడ స్ట్రక్చర్ అంతా సేమ్ తీసుకుని బాడీలో ఉన్న కంటెంట్ మనం చేంజ్ చేసుకుని దాన్ని డిరైవ్డ్ క్లాస్లో తీసుకుంటే దాన్ని మనం ఓవర్ రీడన్ అంటాం అంటే ఓవర్ లోడింగ్ ఓవర్ రైడింగ్ అంటాం కదా సో దట్ ఈస్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అంటే మనకి ఇక్కడ బేస్ క్లాస్లో ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి విత్ డిఫరెంట్ కంటెంట్ అండ్ డెరైవ్డ్ క్లాస్లో కూడా ఫంక్ సేమ్ స్ట్రక్చర్తో ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి

తీసుకున్న విర్చువల్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ స్క్వేర్ అనే ఇక్కడ స్క్వేర్ అనే డిరైవ్డ్ క్లాస్ లో డిఫైన్ చేశాను నెక్స్ట్ వన్ మోర్ క్లాస్ తీసుకుందాం క్లాస్ సర్కిల్ అండ్ అగైన్ ఇక్కడ నేను ఇంకొక షేప్ అనే బేస్ క్లాస్ నేను దీనికి కూడా డిరైవర్ క్లాస్ కింద డిక్లేర్ చేస్తున్నాను సో షేప్ అనే దాంట్లో ఆల్రెడీ విర్చువల్ ఫంక్షన్ ఉంది ఎన్ని డెరై ఎన్ని డెరైవర్డ్ క్లాసెస్ అది బేస్ క్లాస్ గా వర్క్ చేస్తుందో ప్రతి క్లాస్ లో కూడా దాని యొక్క డెఫినేషన్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ సో ఇక్కడ క్లాస్ క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఈ త్రీ క్లాసెస్ యాక్సెస్ చేయడానికి మనం ఒక మెయిన్ మెథడ్ తీసుకోవాలి సో నెక్స్ట్ మెయిన్ మెథడ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ డెరైవ్డ్ క్లాసెస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి డెరైవ్డ్ క్లాసెస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాంతో మనం యాక్సెస్ చేస్తాం సో అక్కడ బేస్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ స్క్వేర్ నెక్స్ట్ మనం తీసుకున్న రిటర్న్ టైప్ ఇంట్ కాబట్టి రిటర్న్ జీరో ఓకే సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్క్వేర్ కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము సర్కిల్ కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము సో స్క్వేర్ క్లాస్ కి ఎస్ అంటే మీరు ఎస్ అనే ఆబ్జెక్ట్ తో క్రియేట్ చేశారు అంటే మనం ఓన్లీ ఆ మెంబర్ తో ఆ ఆబ్జెక్ట్ తో ఓన్లీ స్క్వేర్ మెంబర్స్ యాక్సెస్ చేస్తాము సి అనే ఆబ్జెక్ట్ తో సర్కిల్ మెంబర్స్ యాక్సెస్ చేస్తాం సో ఇప్పుడు ఎస్ డాట్ డ్రా అంటే మనకి స్క్వేర్లో ఉన్న డ్రా అనే మెథడ్ యాక్సెస్ అవుతుంది ఐట్స్ డ్రాయింగ్ స్క్వేర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది నెక్స్ట్ సి డాట్ డ్రా అనగానే సర్కిల్లో ఉన్న డ్రా యాక్సెస్ అవుతుంది ఇట్స్ డ్రాయింగ్ సర్కిల్ అని ప్రింట్ అవుతుంది సో వీటన్నిటికీ కూడా ఆ మెథడ్కి సంబంధించిన ఫంక్షన్ యొక్క మెయిన్ డెఫినేషన్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం సో బేస్ క్లాస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం సో ఆ బేస్ క్లాస్ అనేది షేప్ అంటే ఆ షేప్ అనేది మనం అక్కడ కంటెంట్ ఏం చేస్తున్నాము హైట్ చేస్తున్నాం సో ఎవరికి అవసరమైతే వాళ్ళకి మనం ఇన్హెరిటెడ్ చేసుకుంటున్నాం ఇన్హెరిటెన్స్ చేసుకోవడం వల్ల వన్ క్లాస్ ఇన్హెరిట్ టు అనదర్ క్లాస్ సో అక్కడ ఆ బేస్ క్లాస్లో ఉన్న ఆల్ మెంబర్స్ అనేవి ఈ క్లాస్ కి ఇన్హెరిట్ అవుతాయి సో అక్కడ మనకి ఏంటంటే డేటా అనేది మనం సెక్యూర్ చేసుకుంటున్నాం సో ఇక్కడ ఇంక్లూడింగ్ యాక్సెస్ స్పేస్ఫేర్ తో మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి అది కూడా మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఎప్పుడైతే మనం డేటాని ప్రైవేట్ చేసుకుందాం అనుకుంటున్నామో ప్రైవేట్ గాని ప్రొటెక్టెడ్ గాని అక్కడ యాక్సెస్ స్పేస్ఫేర్స్ గా డిక్లేర్ చేసుకుంటాం సో దిస్ ఇస్ ద అబ్స్ట్రాక్ట్ టాస్ థ్యాంక్ యూ